ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి మన ధ్యానం కొరకు నిర్గమాకాండం 15:22 చదువుదాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఆమేన్. అంతలో వారు మారాకు చేరిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మీ అందరూ కుటుంబాలతో, బిడ్డ పాపలతో సంతోష ఆనందాలతో, ఆరోగ్యాలతో, ఆయుష్ కలిగి జీవించాలని ఒక దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మీరందరూ క్షేమమని నేను తలుస్తున్నాను. మనం చదివినటువంటి వాక్య భాగం నిర్గమాకాండం 15:22 మనం చదివాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల పైగా బానిస బ్రతుకులు, బానిస బంధాల్లో విడుదల పొందారు. దేవదేవుడు వారి కష్టాల్లో కలగజేసుకుని వారిని బయటికి తీసుకొచ్చిన విషయము ఈ నిర్గమాకాండంలో మనం చదివినటువంటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వారి ప్రయాణం మరి ప్రారంభమైంది. రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి యోతాముకు వచ్చారు. యోతాము నుండి బయల్సెఫోన్కు వచ్చారు. 2 స్థలాల్లో లేక 2 మజిలీల్లో ఇబ్బంది లేకుండానే, అభ్యంతరం లేకుండానే సాఫీగానే వారి జీవిత యాత్ర, వారి ప్రయాణం కొనసాగింది. ఇక 3వ మజిలీ 14:2 చదువుకోండి. బయల్సెఫోన్ల ఎదుట వారు దిగారు. బయల్సెఫోన్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో, ఇక మాకు పర్వాలేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నామని అనుకునే టైంలో వెనక నుండి ఏంటో 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 శబ్దాలు వినపడుతున్నాయి. ఈ శబ్దాలు ఏంటని వాళ్ళు పసిగట్టి వెనక తిరిగి చూస్తే సైన్యం, విస్తారమైనటువంటి ఫరో సైన్యం మంది మార్బలంతో, ఆయుధాలతో వారి వెనక వస్తున్నారు. ఇశ్రాయేల్ని ఏదైనా చేయాలి, వీళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావటం వీళ్ళకి కనపడింది. వీళ్ళని తప్పించుకోవడానికి వారి ప్రయాణం ఇంకా ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఏదో ఒక పెద్ద జలరాశి ఎదురైంది. దాన్నే ఎర్ర సముద్రం అంటారు. ముందెళ్తేనే సముద్రం, వెనక్కి తిరిగి వెళ్దామంటేనే ఫరో సైన్యం. ఈ రెండింటి మధ్య ఇబ్బంది పడుతూ, జీవమరణాలతో పోరాడుతున్న సమయంలో మోషే తన చెయ్యి పైకెత్తగా సముద్రము 6 నెలలుగా కనపడింది, ఏర్పడింది. 6 నెలల ఇస్రాయిల్ ప్రజలందరూ అద్దరికి నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ సంతోషానికి అవతలు లేవు. ఇక మిరియాము, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు తంబూరు నాట్యాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆ అరణ్యంలో, ఏ అరణ్యంలోకి వెళ్ళారంటే షూరు అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేశారు. ఈ 3 రోజులు కూడా వాళ్ళు ఫంక్షన్లు చేసుకున్నారు. వాళ్ళు ఫంక్షన్ చేశారు. ఎలాగంటే 20వ వచనంలో ఉంది, చదవద్దు కానీ 15:20 రాయబడింది, మిరియాము తంబూరును చేత పట్టుకునేను, స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడించారు. మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడసాగినం. యెహోవాను గానము చేస్తామో, ఆయన గొప్పవాడు, దేవతలందరికంటే పైనన్నవాడు, ఆయన మహత్యంగల మహారాజు. ఈ రీతిగా 3 రోజులు సంబరాలు చేసుకున్న తర్వాత ఈ షూరు అరణ్యములో నుండి, అరణ్యముల ద్వారా ఎదలకి వెళుతూ మారా అనే ప్రాంతానికి చేర్చబడ్డారు. అది 4వ మజిలీ మారా. 3వ మజిలీ బయల్సెఫోన్కు వచ్చేసరికి సముద్రం అడ్డం వచ్చింది. దాన్ని అధిగమించారు, అవతలకి వెళ్ళారు. తర్వాత చూస్తే షూరు అరణ్యాన్ని దాటారు. 4వ మజిలీ మారాకు వచ్చారు. వీరు నాట్యంతో వెళ్ళటం, ఫంక్షన్ చేసుకోవటం, సంతోష గానాలతో ముందుకు వెళ్ళటం జరిగింది. అందరి గొంతులు ఎండిపోయినాయి.
దప్పికి చేత సమస్యలే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్ళైతే ఉన్నాయి. 22వ వచనం చదివాము, ఇప్పుడు 23వ వచనం చదువుదాం. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అక్కడ ఆగుదాం. నీరైతే ఉన్నాయి, కానీ ఆ నీరు తాగటానికి పనికిరాటం లేదు. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు వారు తాగలేకపోయిరి. తర్వాత అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అనగా కింద చిన్న అక్షరాలతో ఉంది, చేదు. మన ధ్యానాంశం ఎదురైన చేదు. రామ్సేసు నుండి బయలుదేరారు, సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి బయల్సెఫోన్కు వచ్చారు. ఆ తర్వాత యోతాబుకు వచ్చారు. అక్కడి నుండి మారాకు వచ్చారు. మారా అనగా అర్థము చేదు. మన జీవిత యాత్రలో కొన్ని చేదు అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఒక హిస్టరీ అనేది, లేక ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఒకటి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, ఆయన ఉన్నప్పుడు, ఆమె ఉన్నప్పుడు, అమ్మా నాన్న ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అప్పుడు ఎంత బాగుండేదో, ఎలా ఉండేవాళ్ళమో, ఎలా ఆడుకునేవాళ్ళమో, ఎలా తినేవాళ్ళమో, లోటు అనేది లేకుండా బతికాం. ఇది తీపి గుర్తు. ఆ తర్వాత ఏంటో, మా పరిస్థితులు అన్నీ అధ్వానంగా ఉన్నాయి, అన్నీ ఎదురొస్తున్నాయి, ఏది చేద్దామన్నా కలిసి రావటం లేదు, రోజు గడటమే చాలా కష్టమైపోయింది, తెచ్చినప్పుడు తీరటం లేదు, తీసుకున్న లోన్లు కట్టలేకపోతున్నాం. దీన్ని చేదు అనుభవం అంటారు. మానవ జీవితంలో తీపి అనుభవం ఉంటుంది, తీపి గుర్తులో రెండోది చేదు అనుభవం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలు వారి ప్రయాణంలో ఎదురైన చేదు. ఈ చేదు నుండి ఎలాగ వారు స్పందించారు, ఈ చేదు ద్వారా వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంటి, వాళ్ళు చేసినటువంటి తొందరపాటు పనులేంటి, ఎలాగ విడుదల కలిగిందో ఈ పాఠంలో, ఈ వర్తమానంలో మీకు క్లుప్తంగా చెప్పదలిచాను. స్తోత్రం. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అనగా చేదు. మన జీవిత యాత్రలో అనేక చేదు అనుభవాలు, చేదు మనకు ఎదురవుతూ ఉంటుంది. కొన్ని విడుదల కలిగే పరిస్థితులు, కొన్ని విడుదల కలగని పరిస్థితులు. ఇక ఆ చేతితోనే జీవితం అంతమైపోయే పరిస్థితులు కొందరికి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం. చేదు ఎదురైంది, పరిస్థితి విషమించింది, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈనోళ్లే, ఈ ప్రజలే, ఈ మనుషులే, అంత క్రితమే ఒకరోజు 3 రోజుల ముందే వీళ్ళు ఏం చేశారంటే, యెహోవాయే మహాదేవుడు, యెహోవాయే దేవుడు, దేవతల్లో యెహోవా వంటి దేవుడు ఎక్కడున్నాడు, ఈయన మహాదేవుడు, ఈయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన తన ప్రజను రక్షించాడని దేవుణ్ణి గాన ప్రతిగానాలతో, ఆ నోటితో దేవుణ్ణి పొగిడారు. ఇప్పుడు కష్టం వచ్చేసరికి, తాగటానికి నీరు లేకపోయేసరికి ఒకటి ఏం చేశారో చూడండి, 24వ వచనం ప్రారంభంలో. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా, ఆమేన్, మేము ఏం చేయాలని దేవుణ్ణి అడగటం కాదు. ఒక మనిషికి సమస్య వచ్చినప్పుడు, ఒక మనిషికి పరిస్థితులు అధికమించి చేదు అనుభవం ఎదురైనప్పుడు, నా కర్మ అనుకుంటే అది లోకరీతిగా చెప్పే మాట, దైవ చిత్తం ఏమిటనేది దైవికంగా చెప్పే మాట. మనం దేవుని పిల్లలము, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారం గనక నీకు ఏ సమస్య వచ్చినా సరే, వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటండి అంటే, తాగటానికి నీళ్లు లేవు, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఎలాగ వస్తాయని ఆలోచించాలి. సమస్య వచ్చినప్పుడు మనిషి సణగటం, గొరగటం కాదు, తొందరపడటం కాదు, ఆ సమస్య నుండి ఎట్లా బయటపడతానని ఆలోచన. ఒక్క 10 నిమిషాలు వ్యక్తిగతంగా లేక పర్సనల్గా కూర్చొని వ్యక్తిగతంగా ఆలోచించాలి. ఈ సమస్య కారణమేంటి, ఈ ఒడిదుడుగుల కారణమేంటి, ఈ నష్టానికి కారణమేంటి, ఈ కష్టానికి కారణమేమిటి, ఈ సమస్యలు ఎలా పోతాయి అనేది మొట్టమొదటిగా అవగాహన లోపం లేకుండా ఉండాలి, ఆలోచించాలి. వీళ్ళు ఆలోచించకుండా చేసిన తప్పేమిటంటే, మోషే మీద సణుగు కొనగా. మోషే ఏం చేస్తాడు,
ఆయనను సృష్టించాడా? ఈ నీళ్ళన్నీ చేదైపోవునుగాక అని శపించాడా? ప్రజల కోసం సమస్తాన్ని త్యాగం చేసి ప్రజల వెనువెంట ఉంటున్నటువంటి నాయకుడు. ఒకప్పుడు మోషేకి భయపడ్డారు, ఒకప్పుడు మోషేని కనపరిచారు, మోషే గారు ఉండి చెయ్యి ఎత్తితే సారు మనకు అద్భుతం జరుగుద్ది అనుకున్నారు. అలాంటి మనుషులు ఇప్పుడు సణుగుకోవటం మొదలుపెట్టారు. ఎవరి మీద సణుగుతున్నారండి అంటే, అందుబాటులో ఉన్న నాయకుడు, ప్రజల కొరకు త్యాగశీలై ముందుకొచ్చినవాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఆయన ఐగుప్తు యొక్కలో ఫరో కుమారుని యొక్క అనిపించుకోవడానికి ఇష్టపడకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు ఇష్టపడ్డాడు. శ్రమ అనుభవించుటే మేలనుకున్నాడు, శ్రమ వినిపించుటే మంచి అనుకున్నాడు తప్ప సకల భోగాలు ఎందు ఉండాలని ఆయన అనుకూల. ఎవరి కోసం అండి అంటే ప్రజల కోసం. స్తోత్రం. ఒకటి, మోషే మీద సణిగారు. మోషే మీద సణిగినప్పుడు మోషే ఏం చేశాడో 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆమేన్. ప్రజలు సణిగారు, మోషే యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు యెహోవా మొరను ఆలకించి ఒక దారిని చూపించాడు, లేక ఒక చెట్టును చూపించాడు. సణిగిన ప్రజలను గురించి ఎందుకు నాకు ఈ బాధ, వీళ్ళతో నాకు ఎందుకని తప్పించుకోవడానికి నాయకుడు ఒప్పుకోక లేక తప్పుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజా జీవితం అర్ధంతరంగా అంతమైపోద్ది. దీనిలో గమనించవలసిన విషయం, ఒక నాయకుడు అనేవాడు లేక ఒక దైవజనుడు అనేటువంటి వాడు, వారు పొలిటీషియన్లే కానివ్వండి లేక స్పిరిచువల్గా దేవుని సంఘాన్ని నడిపించే నాయకులే కానివ్వండి, ఒక ప్రజా జీవితంలో లేక దేవుని సేవలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో ప్రజలకు ఉండాలి. ఈ రీతిగా మోషే అందుబాటులో ఉన్నాడు గనుక సమస్య వచ్చినా పరిస్థితి విషమించినా వారు వెంటనే చెప్పుకోవడానికి ఇష్టపడి దగ్గరికి వచ్చారు, సనగనివ్వండి గొనగనివ్వండి, నాకెందుకని మోషే వదిలిపెట్టక యెహోవాకు మొరపెట్టెను, యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఒక చెట్టును చూపించాడు. అదేంటి? మోషేకి మొరపెట్ట, మోషే దగ్గరికి వచ్చి సనగటం ఏంటి? మోషే దగ్గరికి వచ్చి సనిగితే మోషే ఈ ప్రజలకి ఎలా న్యాయం తీరుస్తాడు? ఒకడుగా వెళ్ళి ఎంతమందికి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలవు, మంచినీళ్ళు ఎంతమందికని సహాయం చేయగలుగుతాడు? ఇది మానవాతీతమైనటువంటి పని. ప్రజలందరూ తీర్చబడాలంటే, ప్రజలందరూ కొదవ తీర్చబడాలంటే అక్కడ మొరపెట్టే వ్యక్తి కావాలి. దేవునికి మొరపెడితేనే దేవుడు ఏదైనా మార్గాన్ని సరళం చేస్తాడు. అనగా ప్రార్థన చేయి వారు ఎక్కడుంటారో, సమూయేల దగ్గరకు వచ్చి ఇశ్రాయేల ప్రజలు అంటారు మొదటి సమూయేల గ్రంథంలో, మేము ఫిలిస్తీన్ల మీద విజయం పొందినట్లు మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యుద్ధ మనవి చేసిరి. అదే కీర్తన గ్రంథంలో ఉంది, ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. అందుకే ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాస కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళు, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మేళ్లలో ధూపవేదిక ప్రారంభించండి, ప్రార్థనా ధూపం వేయండి. దేవుడు ఏదో ఒక మార్గాన్ని మీకు చూపిస్తాడు. ఆమేన్. మోషే మీద వాళ్ళు సణిగారు, మోషే దేవునికి మొరపెట్టాడు. మోషే కూడా సణిగాడు అనుకోండి, పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉండే. మోషే మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. చెట్టు చూపాడు అంటే వచ్చిన సమస్యకి ఒక మార్గం కనుగొనాలంటే, పరిష్కార మార్గాన్ని మన ఎదుటికి రావాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు కావాలి. స్తోత్రం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఒక మర్మం ఏంటంటే, నడిపించే నాయకుడు అందుబాటులో ఉండాలి. ప్రజానాయకుడైనా అంటే పొలిటీషియన్, రాజకీయ వ్యక్తి అయినా, ఒక సంఘాన్ని నడిపే దైవజనుడైనా అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతారు. మోషే సమస్తాన్ని వదిలిపెట్టాడు, సకల విద్యలో ఎందు ప్రావీణ్యత కలిగిన వాడైనప్పటికీ
ప్రజల కోసం అన్ని త్యాగం చేసి అడుగులో అడుగేసి ముందుకు నడిపిస్తున్నాడు. నాయకుడు అందుబాటులో ఉంటేనే సమస్యలు తీరుతాయి. స్తోత్రం. మోషే అందుబాటులో ఉన్నాడు గనక మోషే దగ్గరికి సంఘటమో గొనగొట్టమో ఎలాగో మొత్తానికి వచ్చి తన బాధను చెప్పుకోగలిగారు. ఒక సంఘ నాయకుడుగా ఈ మాటను బట్టే, దేవుని వాక్యాన్ని బట్టే, బయట ఎన్ని అవకాశాలున్నా, ఎక్కడ తిరగలసిన పరిస్థితులున్నా, సంఘమే మా సర్వం అనుకుని, మీరందరూ మా బిడ్డలు అనుకుని, మీ అందరి కష్టకాలంలో పాలిభాగస్థులు కావాలని రేయింబగళ్ళు మీ కొరకే కనిపెడుతున్నాను, కనిపెడుతున్నాము. సంఘ నాయకుడుగా, సంఘ బిడ్డల కొరకు ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా. స్తోత్రం. ప్రజలు మోషే యొక్క నమ్మకత్వాన్ని గుర్తించకపోయినా, మోషేలో ఉన్న దైవత్వాన్ని, నమ్మకత్వాన్ని దేవుడు గమనించి ఒక చెట్టును చూపించాడు. ఈ చెట్టును చూసిన వెంటనే అది నీళ్లలో వేసిన తరువాత, నీళ్లు మధురములాయెను, అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను, అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన ఒక చెట్టును చూపించెను. అది అతనికి చూపించిన తర్వాత నీళ్లలో వేసెను, నీళ్లు మధురములాయెను. స్తోత్రం. ఆ చెట్టు నరకబడాలి. ఆ నరకబడిన చెట్టు లేక కొట్టబడిన చెట్టు తీసుకెళ్ళి ఆ చేదైన దాంట్లో వేస్తేనే కానీ ఆ పాడైన నీళ్ళన్నీ బాగుపడతాయి. దీనిలో గుర్తించండి, ఎందరెందరో వచ్చారో సమాజాన్ని ఉద్ధరించడానికి, ఎందరెందరో వచ్చారు, ఎన్నెన్నో మాటలు చెప్పారు, కానీ ఎవరో కూడా ఈ మారాన్ని మధురంగా మార్చలేకపోయారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భమందు ఉద్భవించి, పశుల పాకలో జన్మించి, సమస్త మానవాళి కొరకు 33.5 సంవత్సరాలు జీవించి, 3.5 సంవత్సరాలు ప్రజల కొరకు అందుబాటులో ఉండి తన సేవా పరిచయం జరిగించాడు. ఒక మాట చెప్పారు, ఏమిటంటే, నేను అప్పగించబడతాను, నన్ను వారు సిలువకు మరణానికి అప్పగిస్తారు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ప్రభు ఎప్పుడైతే మరణిస్తారో, ఆయన ఎప్పుడైతే కొట్టబడతారో, అప్పుడే జీవిత సమస్యలకి మార్గం ఏర్పడుతుంది, లేక సమస్యలకి మార్గం ఏర్పడుతుంది, విడుదల మార్గం. ఎప్పుడైతే ప్రభు అప్పగించబడ్డారో, అప్పటి వరకు ఉన్న దేవాలయపు తెర మధ్యకి చిరిగిపోయింది. 7 మాటలు ఎప్పుడైతే పలికారో, సమాజంలో ప్రకృతిలో మార్పు వచ్చింది. గమనించండి, ఈ చెట్టు, ఈ చూపించిన చెట్టే జీవనానికి లేక ప్రజా జీవితానికి మార్గము, మానవ సమస్యలకి విరుగుడు అదే చెట్టు. ఆ చెట్టే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉంది. స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. ఈ చెట్టు నరికివేయబడి, నరకబడి, కొట్టబడి, నీళ్ళలో వేయబడినప్పుడు ఏ రీతిగా చేదు తీపుగా మారిపోయిందో, యేసుక్రీస్తు నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియూ లేదు. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారి విడుదల కలుగుతుంది. నీ జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనయా, నీ దారిలో చేదు ఎదురైందా, ఆ చేదుని విడుదల పొందటానికి వారి వలె సణగొద్దు. నీవు వారి వలె కాక దేవుని సందికొచ్చి మోషే వలె మొరపెట్టండి. ఏదొక్క దారిని మోషేకి చెట్టును చూపించినట్టుగా నీకు తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం. అసలు ఈ చేదు రావటానికి కారణమేమిటి? కారణాలు చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, వచ్చినటువంటి ఈ చేదు పరిస్థితులు తొలగిపోవటానికి మరొక్క మాట చెప్తాను. 2 రాజుల గ్రంథము 6:6 ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ యొక్కటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ప్రైజ్ ద లార్డ్. ఈ 2 రాజుల గ్రంథం 6:6 ఎలీషా శిష్యులు ఒకసారి ఎలీషా దగ్గరికి వస్తారు. నాయన, దైవజనుడా, ఏలినవాడా, మీ దగ్గర మాకున్న స్థలము లేక మా ఇల్లు, దేవాలయం, మందిరం చాలా ఇరుగ్గా ఉంది. నీకు ఇష్టమైతే గనక నువ్వు సెలవిస్తే యోర్ధానికి వెళ్ళి మేము తలొక్క మ్రాను నరుక్కొస్తాము, తలొక్క చెట్టు నరుక్కొచ్చి విశాలమైన భవనాన్ని లేక మందిరాన్ని కడదామని చెప్తారు. సర్లే వెళ్ళండి అన్నప్పుడు అక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే, 5వ వచనంలో ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా. ఆమేన్. నీవు మాతో కూడా రావాలి,
మేము వెళ్ళటం కాదు, ఎంతమంది ఉన్నా సరే, ఎన్ని కార్యక్రమాలు చేయటానికే నీకు తెలిసినా సరే, నాయకుడు లేని జనులు కట్టు లేకుండా తిరుగుతారు. నాయకుడు వెంట ఉండాలి, నాయకుని వెంట నీ ఉండాలి, సంఘ కాపురం నీతో ఉండాలి, నీవు సంఘ కాపురితో ఉండాలి, దైవజనుడితో ఉండాలి. నువ్వు నాతో కూడా రావాలని ఎవరో ఒకరికి ఆలోచన వచ్చింది. సరే నేను వస్తానని చెప్పి బయలుదేరారు. 5వ వచనంలో దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. నరుగుతున్నారు, గొడ్డలి ఊడి పడిపోయింది. పడిపోయిన గొడ్డల కోసం తెచ్చిన వాడు, పడగొట్టుకున్న వాడు ఆక్రంతలు చేస్తాడు. ఇక్కడ ఉన్న విషయం గమనించాలి. ఏమన్నాడంటే, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మరపెట్టను. ప్రైజ్ ది లార్డ్. తన ప్రయత్నం చేయలా. ఇప్పుడు ప్రవక్తల సెషన్ దగ్గర కత్తి కరటాలు ఎందుకుంటాయి? ఈ గొడ్డలు నరికేయి పొడిసే ఎందుకుంటాయి? ఆ గొడ్డలు ఎక్కడ ఉన్నవారి దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఎరువు తెచ్చుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు, మరలా నీకు ఇచ్చేస్తాను బాబు అని తెచ్చాడు. కొమ్మ నరకలేకపోయేనే బాధ కన్నా తెచ్చినది వ్యర్థమైపోయింది, అది ఎరువు తెచ్చింది, మరలా తిరిగి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి అని తనకు తాను ప్రయత్నంగా యోర్ధాన్ నదులు ఎగిరి దొగితే అతను కూడా జీవోత్సవంలాగా మారి శవంలాగా తేలేవాడు. కానీ చేయాల్సిన పని అది కాదని గుర్తించాడు. అక్కడ నీళ్లు చేదైనప్పుడు దైవజనుడి మీద సణిగారు, ఇక్కడ గొడ్డలు పోగొట్టుకున్నప్పుడు దైవజనుకు మొరపెట్టెను, తెచ్చినదని మొరపెట్టెను గనుక అని రాయబడింది. అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాడు. నీకు ఏ సమస్య ఉన్నా దేవునికి మొరపెట్టాలి, ఆత్మీయ తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆమెన్. నీ సమస్య ఏంటో తెలియజేస్తే, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జబ్బు ఏంటో తెలియజేయకుండా ఆయన మెడిసిన్ లేక మందులు ఇవ్వలేరు. నీ కొరకు ప్రార్థన చేయాలంటే నీ కొరకు అవగాహన రావాలి. అందుకని మొదలుపెట్టి అరగంట సేపు ఫోన్లో మాట్లాడబాకండి. 2 మాటలు, ఇది నా పరిస్థమ్మ, నా పరిస్థితి, నా కొరకు ప్రార్థన చేయండి, దర్శనాలు చాలిక. ఇతను ఒకే మాట చెప్పాడు. వెంకయ్య గారి ఇంట్లో మనవడి గారు కొడుకు దగ్గర తెచ్చానో, మా ఇంటికి ఇంత దూరంలో ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చానో, ఇది ఇవ్వనంటే ఇలా బతిమాలి, ఎన్ని కథ అంతా చెప్పలా. ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా రావాలి, క్లుప్తంగా రావాలి, తిన్నగా రావాలి. స్తోత్రం. అలాగూ చెప్పాడు, మొరపెట్టును గనుక వెంటనే ఆ దైవజనుడు అడిగాడు అది ఎక్కడ పడినని. అందుకు అతడు ఆ స్థలాన్ని చూపించాడు. అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఏం తేలింది? గొడ్డలి ఎక్కడైనా తేలద్దా? మనం చందమామ పుస్తకాల్లో ఆటలు ఆటలో చదువుతూ ఉంటాం, కట్టెలు నరుక్కునేవాడు చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు, గొడ్డలి కర్ర చేతిలో ఉండిపోయింది, ఇనుము నీళ్ళలో పడిపోయింది. అక్కడ ఏడుస్తూ ఉంటే అయ్యో నా గొడ్డలి నా గొడ్డలు అంటే ఆ జలదేవత ప్రత్యక్షమై, కథ రండి ఇది నిజం కాదు కథ, జలదేవత ప్రత్యక్షమై ఇదిగో ఇదేనా నీ గొడ్డలు అంటదంట. అనగానే ఆమె చేతిలో ఉన్న గొడ్డలు చూడంగానే అది బంగారంలాగా మెరిసిపోతూ ఉంటే ఇదే ఇదే అంటాడు. అంటే పోగొట్టుకుందే వినపు గొడ్డలి, ఆ జలదేవత ప్రత్యక్షమై కనపడిన తర్వాత ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గొడ్డలు బంగారపు గొడ్డలుగా కనపడింది, అదే అదే అంటాడు. అదంతా కథలు, నిజమని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ నేను ఒకటి పోగొట్టుకున్నాను, దానికి కొమ్మ ఒకటి నరికి వేయగా నీళ్ళలో గొడ్డలి తేలెనో. స్తోత్రం. దీనిలో ఉన్న మర్మం ఏంటి? దైవజనుడు నీకు అందుబాటులో ఉండాలి, సంఘ కాపరు నీకు అందుబాటులో ఉండేవాడు, ఒక నాయకుడు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ సమస్య వచ్చినా పోరాటగలుగుతాడు. దైవజనుడు అందుబాటులో ఉన్నాడు గనుక పడిపోయిన గొడ్డలి మరలా పైకి వచ్చింది, చెయ్యి చాపి దానిని పట్టుకొనినో. స్తోత్రం. ఈ రీతిగా గమనించండి, మన జీవితంలో కొన్ని చేదు దారులు లేక చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వారికి ఎదురైనటువంటి చేదు విడుదల కలగటానికి, మారా మధురంగా మారటానికి ఒక చెట్టు కొట్టివేయబడి కొట్టబడి నీళ్ళలో వేయబడవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే ఆ నీళ్లు తాగటానికి మధురములాయనో అని రాయబడింది. పనికిరానటువంటి నీళ్లు పనికొచ్చే నీరుగా తయారైనవి, అందరి దప్పిక తీర్చబడ్డాయి. ఈనాడు ప్రపంచమంతా దప్పిక చేత అల్లాడిపోతుంది. దప్పిక అంటే నీళ్లు లేకపోవటం కాదండి, ఆరోగ్యం లేనిటువంటి పరిస్థితి. సమస్యలు జోరీగల్లాగా ముట్టడించినాయి.
దీనికి దేవదేవుని సన్నిధిలో పరిష్కారాలు ఉన్నాయి. అందుకు ఎక్కడి నుంచి రావాలండి పరిష్కారం? జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుంచి రావాలి. మోషే తెస్తే ఒక లోటర్ తెస్తాడు, ఒక బిందు నీళ్లు తీసుకొస్తాడు, కానీ ప్రజల యొక్క అవసరం తీర్చబడదు, ప్రాణాలు నిలబడవు. ఒక డాక్టర్ గారు వస్తే ఒక ఇంజెక్షన్ చేస్తాడు, ఒక ఆక్సిజన్ పెడతాడు, ఒక లేకపోతే ఒక టీకా వేస్తారు. అదే దేవుడు కలగజేసుకుంటే సమస్తంలో మార్పు వచ్చేస్తుంది. ఆ నదంతా పనికిరాని నీళ్లు, పనికిరాని నదంతా మార్పు చెందటానికి కారణం ఏమిటంటే మోషే ప్రార్థన ద్వారా దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. నీ కుటుంబ సమస్యలు తీరటానికి, నీ కుటుంబంలో సంతోష సమయాలు రావటానికి, చేదు అనుభవాలు పోవటానికి, తీపి గుర్తులు మిగలటానికి చేయవలసింది ఏమిటంటే వారు మోషేకు మొరపెట్టలేదు, వారు సణిగారు. ఇక్కడ చూస్తే ఎలీషాకు మొరపెట్టాడు, సమస్య వెంటనే పరిష్కారం జరిగింది. దేవునికి మొరపెట్టండి. చేదు అనుభవాలు రావటానికి గల కారణం ఏమిటో రూతు గ్రంథంలో బహు స్పష్టంగా బహు క్లుప్తంగా చూద్దాం. రూతు గ్రంథం 1:21. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. సర్వశక్తుడు నన్ను బాధపరచను. 20 చదువుదాం పైన. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నన్ను నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. మధురంగా ఉన్నటువంటి ఈ కుటుంబం లేక ఈ నయోమి మారాగా ఎందుకు మారిపోయింది? 21 చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి నయోమి చేదు అనుభవంలోకి రావటానికి కారణం ఏమిటి? నయోమి కుటుంబం అంతా చేదులో ఇరుక్కుపోవటానికి గల కారణం ఏమిటి అని చూస్తే అది న్యాయాధిపతులు ఏలిన రోజులు 1:1 రాయబడింది. అది న్యాయాధిపతులు ఏలినటువంటి రోజులు. దేశంలో కరువు కలిగిందట. యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కొడుకులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ముండుటకు వెళ్ళిన. దేశంలో కరువు వచ్చింది, యూదా దేశంలో కరువు తాండవిస్తుంది. అయితే ఈ నయోమి ఇంట్లోనట సమృద్ధి ఉందట. ఉంది రాయబడింది కదా, నేను సమృద్ధి గలది, నా ఇంట్లో సమృద్ధిగా ఉంది. దేశంలో కరువు ఉన్నా, పరిస్థితి ఎలాగున్నా నేను చాలా సమృద్ధిగా ఉన్నాను. సమృద్ధిగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పొరపాట్లు ఏమిటండి అంటే, సమృద్ధి ఉన్నప్పుడు బెత్లహేం అనగా రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లును వదిలిపెట్టి మోయాబు అనేటువంటి పరాయి దేశానికి, ఒక ఐందవ దేశానికి, దేవుడు లేని ప్రాంతానికి, దేవుణ్ణి వ్యతిరేకించే ప్రాంతానికి. కీర్తన గ్రంథంలో ఉంది, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం, మోయాబీలు దుష్టులు, మాట విన్నవాళ్ళు, మెడ వంచని వాళ్ళు, మూర్ఖులు, అలాంటి ప్రాంతానికి వెళ్ళింది. ఇవి కుటుంబంతో ఒకేలా భర్త తీసుకెళ్ళాడు అనుకోండి, వెళ్దామన్నాడు అనుకోండి, భార్యగా ఏమైనా సరే ఎందుకండి, మనకు శుభ్రంగా ఉంది, ఇక్కడ మనకు బాగా జరుగుతుంది కదా, ఇలాంటి వదిలిపెట్టి వెళ్ళటం ఎందుకు అన్నాలి కదా అనలేదు. తాను ఏం చెప్పాడో ఆమె కూడా అదే చేసింది. ఇద్దరు కొడుకులు పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కాని కొడుకులు ఇద్దరు ఎమడబెట్టుకుని భార్యాభర్తలు పరాయి దేశంలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ టర్నింగ్ పాయింట్ బిగిన్ అయిందండి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో ఉండాలి. కొందరు ఎప్పుడూ కూడా లేదు 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 అనేటువంటి భేద ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు, నా బతికింతే. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇచ్చాడని చెప్పు, నీకు సమృద్ధి ఉన్నప్పుడు సమృద్ధి ఉందని చెప్పు. యూదా దేశంలో కరువు వస్తుందని ఎప్పుడైతే వినపడిందో, కరువు వచ్చేస్తుందని అనుకున్నారో వెంటనే అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేశారు. అలా వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరు అంటే, జరుగుబాటు లేని వాళ్ళు, ఆధారం లేని వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ సమృద్ధి ఉన్నప్పుడు తన స్థానాన్ని వదిలిపెట్టింది. అనగా రొట్టెన ఇల్లు అనగా దేవుని సన్నిధి. నువ్వు ఎదిగిన సంఘం, నువ్వు పుట్టిన సంఘం, నేను నడిపిస్తున్న దైవజనులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులను నువ్వెప్పుడూ కూడా వదిలిపెట్టి మోయాబు అనే లోకంలోకి వెళ్ళకూడదు. దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళను. ఇలాగూ ఎలిమెలెకు కుటుంబం వెళ్ళటం వల్ల
సమృద్ధి అనేటువంటి మధురమైన కుటుంబంలో వచ్చిన పరిస్థితులు ఏమిటండి అంటే 21వ వచనం ఉంది, యెహోవా నన్ను రిక్తురాలుగా చేసెను. ఇక మొదటి అధ్యాయంలో పైభాగంలో చూడండి 3వ వచనంలో, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. ఇక కుటుంబానికి చేదు అనుభవాలు ఎదురైనాయి. వెళ్ళరాని స్థలానికి వెళ్ళారు. కొందరు చేయరాని పనులు చేసి చూడరాని చూసి తినరానివి తిని ఎందుకు ఇలా చేసావని ఆదామును అడిగితే ఆమె ఇచ్చిన నేను తిన్నానంటాడు. ఈ రీతిగా చేయరాంది చేయటం, తినరాని తినటం, వెళ్ళరాని చోటుకు వెళ్ళటం వల్ల ఏం కలుగుతుంది? మధురమైన నీ కుటుంబ జీవితం, నీకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, నీకు వచ్చేటువంటి ఆనందం తగ్గిపోతుంది, ప్రయోజకులైన నీ బిడ్డలు నిష్ప్రయోజకులు అయిపోతారు. అలాగే జరిగిందండి. ఉన్న పాటున భర్త అయిన ఎలీమెలెకు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఎవరున్నారు ఇక్కడ పరాయి దేశంలో అనుకున్న ఆడుకున్న నీ వాళ్ళు, నీ వాళ్ళు ఎప్పటికైనా ఆ అంటే 10 మంది నీ చుట్టుపక్కల ఉండేటువంటి నీ వాళ్ళని విడిచి నువ్వు దూరంగా వెళితే నష్టాలకు దగ్గరగా ఉంటావని దైవజనుడిగా చెప్తున్నాను. పరాయి ప్రాంతంలో అండ లేని చోట, బంధుత్వం లేని చోట, భాష కాని చోట, పరభాషల మధ్య వెళ్ళిపోయింది. భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడైనా సరే నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నా వాళ్ళతో నేను కలిసి ఉండాలి, నా బతుకు ఎందుకు అయిందని ఆమె ఆలోచించకుండా ఈ 3వ వచనంలో ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. 3వ వచనంలో ఆమె ఆమె కుమారులు కూడా అక్కడే నిలిచున్నారు. నష్టం జరిగింది, కష్టం జరిగింది, ఆ పరిస్థితి నీకు అనుకూలంగా లేదు. ఈ సెంటిమెంట్ కాదు, దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాటి ఫలితాలన్నీ కూడా చేదుగానే ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది ఈ చేదు అనుభవం? ఒక భార్య భర్తను పోగొట్టుకోవటం అంటే దానికన్నా ఇంకా చేదు ఏముంది? అలాంటి చేదు అనుభవం ఎదురైనా, అలాంటి నష్టం ఎదురైనా, కష్టం ఎదురైనా ఎందుకు ఎదురైందని ఆలోచించకుండా తన స్వదేశానికి, స్వజనుల దగ్గరికి, రొట్టెల ఇంటికి రాకుండా అక్కడే నిలిచింది. ఒకటి. ఇక తర్వాత 2వ తప్పు ఏం చేసిందండి? 4వ వచనంలో వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, 2వ దాని పేరు రూతు. వారు మోయాబు స్త్రీలను, మోయాబు స్త్రీలు, మోయాబీలు ఎవరు? అన్యులు. వీరెవరు? యూదులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దేవుని పిల్లలతోనే వీ మందాలి. అంటే ప్రార్థన చేసేవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళని వివాహం ఆడాలి. అది అబ్బాయే కానివ్వండి, అమ్మాయే కానివ్వండి, ఏదన్నా పొరపాట్లు ఎక్కడేం జరగచ్చు, ఏ కుటుంబంలో అయినా సరే తొందరలో వ్యతిరేకతలు రావచ్చు, గొడవలు రావచ్చు. అదే ఇద్దరు దేవుని పిల్లలైతే ఏదో ఒక సమయంలో దేవుని వాక్యం విన్నప్పుడు వాళ్ళకి మార్పు రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. అదే లోకస్తులు అనుకోండి, నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు ఏర్పడతాయి. నయోమి చేసినటువంటి పొరపాటు, ఎలీమెలెకుతో కలిసి పరాయి దేశంలోకి రావటం తప్పు కాదు, కానీ సమృద్ధి ఉన్నప్పుడు సమృద్ధిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, 2, భర్త పోయినా అక్కడే ఉండటం, 3, 4వ వచనంలో మోయాబి స్త్రీలను పెళ్లి చేసుకోవటం. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం 23, 25, 27 వచనాల్లో ఉంది, అన్య స్త్రీలను వివాహం ఆడరాదు. మోయాబీల యొక్క పరిస్థితి ఏంటో కూడా అక్కడ రాయబడుతుంది. నువ్వు క్రైస్తవురాలవు, క్రైస్తవుడు అయితే కట్న కానుకల కోసమో, ఇది వచ్చే ఆదాయం కోసమో, ఆస్తి అంతస్తుల కోసమో నీ భక్తిని తాకట్టు పెడితే చేదు అనుభవాలు ఎదురవుతాయి. జాగ్రత్త. ఓ యువతరమా, వయసులో ఉన్నటువంటి యవనస్తులైన ఆడపిల్లలారా, మగపిల్లలారా, మీరు వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ప్రార్థనాపరులై ఉండాలి. ధనం కోసమో, దేనికోసమో, అంద ఐశ్వర్యాల కోసం పరిగెత్తవద్దు. నయోమి అదే చేసింది. అక్కడ తన ఇద్దరు కొడుకులకి మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. వారు 10 సంవత్సరాలు ఇక్కడ నివసించిన తర్వాత మరలా 2వ ఉపద్రవం ఏం జరిగిందో చూడండి. 5వ వచనంలో వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. ఇద్దరు చనిపోయారు. సమృద్ధి గలవారే దేవుని సంధికి దూరం అయిపోయి పరాయి ప్రాంతానికి, దేవుడు లేని ప్రాంతానికి వెళితే ఎదురయ్యే అనుభవం మధురం కాదండి, మధురం మారాగా మారిపోతుంది. నీ భక్తి జీవితం ఎక్కడుంది? నీ విశ్వాస జీవితం ఎక్కడుంది? వాళ్ళు మారాకి వచ్చారు,
ఎందుకు వచ్చింది ఈ పరిస్థితిని ఆలోచించకుండా దైవజనుడైన మోషే మీద సణగటం మొదలుపెట్టారు. వీళ్ళు సలిగారు కదా, వీళ్ళు గొడిగారు నన్ను తిడుతున్నారని దైవజనుడైన పాస్టర్ గారైనా లేక మోషే గారు వదిలిపెట్టలేదు. వారి కొరకు యెహోవాకు మొరపెట్టినో. దైవజనుడిగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా, మీలో ఉన్న తప్పులు చూడటం లేదు, మీ మేలు కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏదన్నా మార్గం ఏర్పాటు చేయాలి. ఇరుకులో విశాలతను కలగజేసేవాడు, చేదును తీపుగా మార్చేవాడు, నీ దారులు సరాళం చేసేవాడు ఆయనే. మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేస్తాడు, వంకర తోవలను తిన్నగా చేస్తాడు, సరైన మార్గం నడిపిస్తాడు. అలాగూ దేవుని సందులో కనిపెట్టాలి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, ఏమీ లేని దానిగా వచ్చాను. మధురములో నుండి ఎక్కడికి వెళ్ళింది? మారాకెళ్ళింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కొందరిని దేవుడు దీవిస్తాం కూడా తప్పే అనిపిస్తుంది. మంచి ఉద్యోగం రావటం కూడా తప్పే అనిపిస్తుంది. వారు మంచి ఆదాయం పొందుకోవటం కూడా తప్ప అనిపిస్తుంది. నీ మధురాన్ని దేవుడు ఇంకా ఎక్కువగా మధురంగా మారిస్తే అది కొందరి జీవితంలో మారాగా మారిపోద్ది. అప్పుడు దాకా లేని అలవాట్లు వస్తాయి, అప్పుడు దాకా లేనటువంటి చెడు తిరుగుళ్ళు వస్తాయి, అప్పుడు దాకా తాగినటువంటి ఆల్కహాల్ అలవాట్లు బిగినవుతాయి. కారణం ఏమిటి? డబ్బు మనిషిని చెడగొడుతుంది. దేవుడు నీకు మధురమైన స్థానం ఇచ్చాడు, అనుదినం బతికేటువంటి అవకాశం ఇచ్చాడు, అవసరాలు తీర్చుకునే స్థాయి ఇచ్చాడు. నయ్యము వలే మారాకు పరిగెత్తవద్దు, లోకరీతిగా పరిగెత్తవద్దు. భక్తులైన పౌలు అంటాడు, శ్రమ అయినా హింస అయినా నింద అయినా ఉన్నవైనా రాబోవైనా కరువైనా ఖడ్గమైనా ఏదున్నా ఏది లేకపోయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు. ప్రభు కొరకు నిలబడండి. ఎన్ని వేవులు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ప్రభావాలు వచ్చినా చేదును తీపిగా మార్చగలిగిన దేవుడే నువ్వు నమ్మిన దేవుడు. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ మీ గుండెల మీద చేయి పెట్టి చెప్పండి, నా దేవుడు మారాను మధురంగా మారుస్తాడు, మారాను మధురముగా మారుస్తాడు, పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుస్తాడు, పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుస్తాడు. నేను మందిరములో ఆరాధనలో కూర్చుంటాను ఇక. ఆమేన్. 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 మేము ఆరాధన చేసుకుంటాం. మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు ఆ చెట్టు చూపించే అంతవరకే ఈ మారా. ఆ చెట్టు నీళ్ళలో పడిన తర్వాత, ఆ చెట్టు నీళ్ళలో దిగిన తర్వాత ఈరాటి చేదు అక్కడ ఉండదు. నయ్యములో పరివర్తన వచ్చిన తర్వాత రూతులో పరిపూర్ణమైన పరివర్తన వచ్చింది. అత్తను అత్తగా కాదండి, అత్తను కోడలుగా కాదు, కోడలు కూతురుగా చూస్తుంది కోడలను అత్త, కోడలైతే తల్లిగా చూస్తుంది అత్తను. అదే మధురం అంటే. దేవుని కొరకు నిలబడండి. మారా అనుభవాలు మారిపోతాయి. అడ్డొచ్చినటువంటి మారా మధురంగా మారే రోజు రాబోతుంది. నీ భక్త ఆదాయం నీ ఇంటికి రాబోతుంది, నీ పిల్లల ఆదాయం నీ ఇంట్లోకి రాబోతుంది, నీ ఇంట్లో సంతోషం తాండవించబోతుంది. దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. అట్టి కృపతో దేవుడు మన అందరిని మీ అందరిని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. ఎక్కడ వాళ్ళు అక్కడ మీ ఫోన్లు కట్టేసి ప్రార్థనలో ఏకీభించండి. ప్రియారా, ఈ శబ్దం విన్నటువంటి ప్రియమైన వారులారా, మన పితృల ప్రయాణంలో మారా ఎదురొచ్చింది, చేదు ఎదురయ్యింది. ఎదురైన చేదును దైవజనుడి ద్వారా తొలగించాడు. సంఘం ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నీకున్న చేదు పోతుంది, చేదు తొలగిపోయే రోజు రాబోతుంది. దైవజనుడైన ఎలీషా అందుబాటులో ఉన్నప్పుడు పోయినటువంటి గొడ్డలు ఏ రీతిగా నీళ్ళలో తేలుకుంటూ వచ్చిందో ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, ఒక సంఘానికి ఉన్న దైవజనుడి ప్రార్థన, నీకు అందుబాటులో ఉన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన నిన్ను కాపాడుతుందని నమ్మండి. నువ్వు కోల్పోయింది మరలా నీ దగ్గరికి వచ్చే రోజు రాబోతుంది. నువ్వు ఎక్కడ కోల్పోయావు అక్కడే పైకి వచ్చే రోజు రాబోతుంది. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రియులందరినీ బలపరచండి. ఎదురైన చేదు తొలగిపోవాలి. ఆనాడు మోషే మొరను ఆలకించావు, సముద్రాన్ని పాయిలు చేశావు, చేదు నీటిని తీపి నీటిగా మార్చేశావు, ఎలీషా ప్రార్థన ఆలకించావు, పోయిన గొడ్డలు తిరిగి రావటానికి సహాయం చేశావు, మీ అద్భుతం జరిగించావు.
ఇదిగో వింటున్న చూస్తున్న మా ప్రియులందరికీ గొప్ప అనుభవాన్ని, చేదు అనుభవం పోవాలి, తీపి అనుభవం రావాలి, సంతోషకర వార్తలు మేము వినాలి. నేను బాగున్నా, మేము బాగున్నాం, అందరం బాగున్నాం అనే మాట వినాలి. తొందరగా మేము ఆరాధనలో కూర్చునే రోజు రావాలి. అట్టి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.